మంచి పనులు చేసి 70 ఎంపీల నుంచి వాళ్ళు 7 ఎంపీలు కూడా లేని సిచ్యువేషన్ ఎందుకు వచ్చారు? అరే అట్లా అనుకుంటే మరి కాంగ్రెస్ మంచి పనులు చేశారు కదా, ఇప్పుడు మీకు రావాలి కదా క్రెడిట్. ఇప్పుడు మీరు అన్నారు అప్పుడు 70 ఎంపీలు ఉండే నిజంగానే యూపీ 450 మంది ఉన్న కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు దిగిపోయారు? ఇప్పుడు 7 ఎంపీలకు 450 మంది ఉన్న కాంగ్రెస్, 450 మంది లేరే కాంగ్రెస్. ఫస్ట్ యూపీ ఫస్ట్ టర్మ్ లో 200 మంది, అప్పుడు కాదు 200 మంది, అప్పుడు కాదు రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు యూపీ ఫస్ట్ లో 140, యూపీ 2 లో 200 మంది ఉండే. ఆ పోనీ అంత ముందు 450 అంతకెందుకు 416 గెలిచారు 1984 లో 416 మంది ఎందుకు దిగిపోయారు? 30 ఏళ్ళు దానికి ఏదైనా దానికి ఇన్నేళ్ళు అన్నేళ్ళు అని కాదు, ఒకసారి ఉంటుంది ఒకసారి పోయింది. అందులో కమ్యూనిస్టులను ఆ ప్రాతిపదికి లెక్క వేయొద్దు. మేము కమ్యూనిస్టు పార్టీలు అంటేనే ఈ ఎన్నికలు అనేది జోదం. ఈ జోదంలో మేము ధర్మరాజు లాంటి వాళ్ళం, మేము ఓడిపోతాం. దూరం జోదంలో శకునులు లాంటి వాళ్ళు గెలుస్తూ ఉంటారు, ధర్మరాజు లాగా ఉండేవాళ్ళని గెలుస్తూ అంతిమం గెలిచే ధర్మం గెలుస్తుంది. అంతిమంగా ధర్మరాజు గెలుస్తాడు, అంతిమంగా పాండవులు గెలిచారు, అట్లా మేము గెలుస్తాం. ఇదంతా జరిగేటువంటి వ్యసనం అంటే మళ్ళీ మీరే పవర్లోకి ఎప్పటికైనా ఖచ్చితంగా. మీకు డౌట్ ఎందుకు? ఏ రోజుకైనా రావాల్సింది కమ్యూనిస్టులే అధికారంలో రావాలి, ఏ నాటికైనా ఎర్ర జెండాలే రూల్ చేయాలి. అది అది మానవునిలో ఉన్నటువంటి విశ్వాస విశ్వాస. తెలంగాణ రాష్ట్ర విషయానికి వద్దాం, కేసీఆర్ మీది కూడా ఒక ఎత్తుగడ అని చెప్పారు, కేసీఆర్ అదే తప్పని నిరూపించుకోవాలని చెప్పి మీరు వినలేదన్నారు. సో వాట్ నెక్స్ట్? ఇప్పుడు కేసీఆర్ కాదన్నాడు, పొత్తు రూల్డ్ అవుట్. ఆయన ఏమని చెప్పాడంటే మీరు ఇండియా కూటమిలో చేరినందుకు నేను మిమ్మల్ని చేర్చుకోవట్లేదు అని చెప్పాడు, అంతేనా? మీరు నమ్ముతున్నారు? నేను నమ్మట్లేదు. మీరు నమ్ముతారు? ఆయన చెప్పాడు అంతేనా అంటున్నాను, నేను నమ్మట్లేదు. మీ పని ఆయనకు అవసరం లేదు కాబట్టి వద్దన్నాడు. ఆయన ఇండియా కూటమిలో చేరొచ్చు, కూటమిలో చేరొచ్చు, ఎక్కడికైనా పోతాడు కేసీఆర్. నేను ఒక కేసీఆర్ ఎన్డీఏతో కలిసాడు, యూపీఏతో కలిసాడు, 2009 లుథియానాలో ఎన్డీఏతో కలిసాడు, అంతకుముందు యూపీఏతో కలిసాడు, ఆయన ఎక్కడికైనా పోతాడు. నేను దానికి ఒక లాజికల్ గా సమాధానం ఏంటంటే, ఆయన అట్లా అనుకున్నప్పుడు అసలే పొత్తు పెట్టుకోవద్దు, మీరు అర్థం చేసుకోండి. మేము ఒకవేళ ఇండియా కూటమిలో ఉన్నాం అనుకున్నప్పుడు అసలే పొత్తు పెట్టుకోవద్దు. ఒక ఎమ్మెల్యే ఇస్తాం, 2 ఎమ్మెల్సీలు ఎందుకు ఇస్తాం అనాలి? మీరు ఒప్పుకోలేదా? ఒక ఎమ్మెల్యే 2 ఒప్పుకోలేదు. ఎన్ని కావాలన్నారు మీరు? మీ ఎన్నైనా కానీ దానికైతే ఒప్పుకోలేదు. అంటే నేను అనేది ఏంటంటే, ఆ పాయింట్ మీద దూరం అయ్యేట్లు ఉంటే ఆ పాయింట్ మీద ఈ ఎందుకు రావాలి? సో అది అబద్ధం. ఒకటి మీ పార్టీ వాళ్ళ నుంచి వచ్చిన ఇన్పుట్ ఏంటంటే, మీ పార్టీ కానీ అది మీరు కొత్తగూడెం సీటు కంపల్సరీ కావాలన్నారు, అటు తమ్మినేని వీరభద్రం పాలేరు సీటు కంపల్సరీ కావాలన్నారు. ఎన్ని సీట్లు ఇచ్చినా, ఒకటి ఇచ్చినా రెండు ఇచ్చినా, సో దాని వల్లే కేసీఆర్ అంగీకరించలేదు. ఇంకా వేరే సీట్లు అడుగుంటే ఏమైనా ఇచ్చి ఉండేవాడేమో, వైరా కానీ లేకపోతే బెల్లంపల్లి కానీ. కొత్తగూడెం పాలేరు ఖమ్మంలో ఉన్న సీట్లలో 2 జనరల్ సీట్లు మీరు పట్టుబట్టడం వల్ల ఆయన ఇవ్వలేకపోయాడు అని మీ పార్టీ వాళ్ళు కూడా అంటున్నారు. ఆయన ఆయన లోపల ఉన్నది మీరు అధ్యయనం చేసి, మా పార్టీ వారు అధ్యయనం చేసి మీకు చెప్పి, ఆయన ఏమనుకుంటుంది మీరు చెప్పి చేస్తారా? మీరు రాష్ట్ర కార్యదర్శులు, మీరు మీ సీట్ అడగడం వల్ల ఇది జరిగిందని చెప్పి ఎవరే లేదా బుద్ధి లేని హీనులు చెప్తారు. ఆయన కొత్తగూడు అడుగుతామండి, అడిగాము, అడుగుతాం భవిష్యత్తులో, తప్ప పార్టీని కానీ అది మాత్రం కంపల్సరీ ఇవ్వాలి. నేను చెప్తున్న బలమైన సీటును అడగటం తప్ప కాదు, బలం లేని సీట్లు దగ్గర పోతావా? అది బలమైన సీటు మేము అంతా పార్టీ నిర్ణయం చేసుకుని అందరం అంగీకరించేది, సాంసారం ఒకడు అడగటం కాదు. అందరూ హుస్నాబాద్ కూడా అంతే బలంగా అడిగారా? కొత్తగూడెం కాకుండా అడిగాము, అడిగాము, అనౌన్సే చేసాము. హుస్నాబాద్ కేటీఆర్ గారు వెళ్ళి అక్కడ క్యాండిడేట్ని అనౌన్స్ చేసి వస్తే అప్పటికి పొత్తులు ప్రాసెస్ ఉండగా ఎట్లా అనౌన్స్ చేస్తారని నేనే అక్కడ మా సిపిఐ నుంచి అనౌన్స్ చేస్తున్నామని, చాడా వెంకటరెడ్డి అభ్యర్థిగా ఉంటాడని అనౌన్స్ చేస్తున్నాం అన్నాం. అందుకని మా వాళ్ళు మీకు ఎవరు చెప్పారు? విభేదాలు లేవా చాడా వెంకటరెడ్డితో? మాకెందుకు ఉంటాయి? మాకెందుకు ఉంటాయి? మాకేమన్నా ఆయన సొమ్ము మేము తింటా, మా సొమ్ము ఆయన తింటాడా? అంటే ఆయన ఆపోజ్ చేశారు కదా మీరు అధ్యక్షుడు అయ్యే ప్రాసెస్ లో, ఆయన కాకుండా ఇంకోటి పేరు. మాకు సిస్టమ్ లోనే మా నిబంధన వాళ్ళలోనే ఆ నిబంధన ఉంది. మనం అవసరం అనుకుంటే ఎవరైనా కంటెస్ట్ చేసుకోవచ్చు, నిబంధన ఉంది కాబట్టి రాజ్యాంగబద్ధంగా చేసుకుంటాం. దానిలో ఇక నేను కాకుంటే కూనమనేని సాంబశివరావు కాకుండా ఎవరైనా పర్లేదని అప్పుడు ఆయన అన్నారు కదా, ఎలక్షన్ మీ ఎలక్షన్ జరిగినప్పుడు. మీతో అన్నాడా ప్రాసెస్ లో ఎలక్షన్ లో? దానిలో మీరు అన్నారా? ఆయన కాకుంటే వేరే వాళ్ళ పేరు ప్రపోజ్ చేయొచ్చు, ఆయన కూడా అప్పుడు చేయలేదు వాస్తవం. కానీ
he has got every right to propose anybody's name. Okay. But he kept to silence. Munugodu seat kuda adigara meeru monna Munugodu KCR tho danna Munugodu seat kuda adigara adu mem adakamunde ayane istanu annadu. Okay. Mem adu adaga మేము అడగకుండానే ఇస్తామన్న సీట్ అది ఒకటే మాకు ఇస్తామని మునుగోడు మీకు ఇస్తామన్నాడు ఆయన. ఓకే. అంటే